की परदेसी। ఎంత పని జరిగిందిరా, నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు, మొత్తం మర్చిపోతావు. ఏంటి ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది కానీ ఒక్కటి వేసామనుకో, ఇక బాగుంటుందిరా. నాకు అలవాటు లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిలగల గిలగల కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో కొరుకు కొరుకు. ఇందులో పోయి ఇందులో పోయి. బాగానే కొరికేవరా అది. దా పట్టు. అంతే అయిపోయింది అయిపోయింది. ఎలా ఉంది? అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు, మంచి పాట వేసుకో. ఏ రంగబతి ఏ రంగబతి 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 కల కల రంగబతి కోతి అని. నో వరియా, తెలుగు శ్రీకాకుళం మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగ్ రమణమ్మ, బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగ్ రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిస పాలు చేసినావో మందల్లో హరి మాయలోడా, మామారా గొప్ప చిన్నవాడా, మామారా గొప్ప చిన్నవాడా. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ, అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ. మర్చిపోయింది బస్సు వెళ్ళిపోయింది, ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను, ఈ లోగా నువ్వు దమ్ము కొడుతున్నా. రే సిగరెట్లు మర్చిపోకు రే. నేనే బాగుందా? గాలిపటం చాలా బాగుంది, నాకు ఇచ్చేనా? నీకేరా? వాడే పెద్ద గాలిపటం, నీకెందుకు ఇంకో గాలిపటం? వాడికే తాడుగట్టి ఎగరే. అబ్బు భలే చెప్పింది రా మైసం తల్లే, కరెక్టే. గాలిపటం ఎగరడానికి తాడు కావాలి, మనిషి బ్రతకడానికి తోడు కావాలి. తాడుంటే ఎలాంటి గాలిపటం అయినా చుక్కల్లోకి వెళ్తుంది, అలాగే తోడుంటే ఎలాంటి గాలిన కొడుకైనా గోలు కొడతాడు. కేసు లేకుండా బిల్డింగ్ నిలబడదు బాబు, కేసు లేకుండా నిన్ను లేపేస్తారు బాబు. అవును షకీల మీద ఒట్టు. షకీలనా? ఆవిడెవరు? ఇంకెవరు? తమరు సెకండ్ సెటప్పే. సెకండ్ సెటప్? ఇక్కడ రాజెవర్రా? హలో మాయా, నేనే. బాబాజీ నిన్ను రమ్మంటున్నాడు. హలో అన్న రాడు, అవసరమైతే ఆ క్యాబేజీని ఇక్కడికి రమ్మను. అరే గుట్టాను ఉండరా. కాలనీ పీపుల్స్, ఇప్పటికైనా తెలిసిందా మన రేంజ్ ఏంటో? మన కోసం ఎన్ని బండ్లు వచ్చాయో చూడండి. 1, 2, 3, 4 cars. బాబాయ్ మన ఏసీ వేసుకుని జల్లికి జీని కలుద్దాం. పద పద. మొత్తం ప్రపంచం అంతా ఎలా ఏడితే మనం మాత్రం ఏం చేయగలం? టిఫిన్ తీసుకొచ్చావా? ఒరే అదేంట్రా, నేను నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ పొజిషన్లో ఉంచాము, సేమ్ అదే పొజిషన్లో ఉంచామంటే టిఫిన్ ఎట్టాలదా? నీకు అసలు బుద్ధి ఉందా అన్న? ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? మరి లేకపోతే ఏంటన్నా, పొద్దున్న వెళ్తూ వెళ్తూ 2 10 రూపాయల నోట్లు ఇచ్చావు, ఒకదాంతో ఇడ్లీ ఒకదాంతో పూరి తెమ్మన్నా. దేంతో ఇడ్లీ తేవాలి, దేంతో పూరి తేవాలి, చెప్పలే కదన్నా. తప్పు నీది కాదురా, ఆ కుడి చేతిలో 10 రూపాయలతో ఇడ్లీ, ఎడం చేతిలో 10 రూపాయలతో పూరి ఎట్రా ఎల్లో? అది ఇలా క్లియర్ గా చెప్పే బాగుంది. ఏదవ కన్ఫ్యూజ్ నువ్వు. హాయ్, మీరేంటి ఈ రూమ్ లోకి వచ్చారు? ఏ లేదు, మీకు ఇక్కడ అన్ని కంఫర్టబుల్ గా ఉన్నాయా లేదా అని తెలుసుకుందాం. కంఫర్ట్ గానే ఉంది.
అవునా? ఇక్కడ గాలి, ఎండ, వెలుతురు, చీకటి అన్ని బాగానే వస్తున్నాయా? ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వటానికి ఎలా వస్తేంటి? అవునవును, అది కరెక్టే. అవునా? డాన్ ఎక్కడ? బయటికి వెళ్ళాడు, 2 మినిట్స్ లో వస్తాడు. దొంగ గారు ఇలా కడితే విడిపించేస్తారన్నట్టు బాగుంది. ఇంకొంచెం కట్టి ఇప్పుడే వస్తా. అలాగే కొంచెం ఆలస్యమైన పర్లేదు. ఇప్పటి పని అయిపోయిందిరా, తొందరగా. ఏంటి, ఎవరు కట్టారు? ఏమో తెలీదు, ఒక దొంగలు వచ్చి కట్టి చెల్లిపోయారు. దొంగల షాక్ తర్వాత ముందు కట్లు విప్పు. మోననే కొద్దిగా జాగ్రత్త చూస్తుండు, దాని ఇక్కడ ఎక్కడ ఉన్నాడట నేను వెళ్ళి పిలుచుకొని వచ్చేస్తాను. జాగ్రత్త. నాకేం భయం లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళాలంటే వాళ్ళు రావాలి కదా. వాళ్ళు ఎవరు? అదే మీ డాన్ వాళ్ళు. ఇప్పుడు వచ్చారు ఎలా కట్టుకుంటారా? దొంగలు కట్టారు. కొంచెం మెలిగిపురా. సరే ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. నేనుంటా. ఎక్కడైనా దొంగలు కొట్టేస్తారు, వీళ్ళేంటి కట్టేస్తున్నారు? కొట్టేస్తే ప్రాబ్లం గానీ కట్టేస్తే ప్రాబ్లం ఏంటి? మీరు వచ్చే వరకు ఉండాలా? ఎవరు ఇలా కట్టించారు? ఎవరు కట్టేస్తే ఏంటి కానీ ముందు విప్పు. ఏంట్రా అంత తొందరగా పంపించారు? దాని ఎక్కడికి వెళ్ళాడు? నాకేం తెలుసు. ఎదవ కటింగ్ వద్దు, మీరెవరో నాకు తెలుసు. ఎలా తెలుసు? ఇలా నేనే తీసేస్తాను. సరే, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. నువ్వెళ్ళేదేంటి? ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చావు, లాస్ట్ ఛాన్స్ నాకు. ఒక్కసారి మా నాన్న చెప్పాడు, చదువుకోద్దురా చదువుకోద్దురా అని. నేను అనవసరంగా చదువుకొని ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చింది అనుకో, నువ్వు నేను పీసులు పీసులు. సత్యపండు, నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్క కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి, ట్రైన్ వస్తుందా కనుక్కో. మాస్టర్, క్వశ్చన్స్ అడుగు. అడుగు. నా జీవితంతో అడుగుతురా. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయరా? అబ్బా, ట్రైన్ ఇంటే వస్తుంది కదా, మే నుంచి వెళ్తుంది. చూసి ఎక్కడ చెప్తాలే. చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళం. ఏదైనా క్లూ ఇవ్వరా సత్యపండు? క్లూ అడుగుతానండి. 5 నుంచి 8 రా. అలా అయితే చెప్పడం చాలా కష్టం. వాడు మనకి మోసం చేశారు సార్.
ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్. పులి సార్ ఆ పక్క కూడా 4. సరే సార్ నువ్వు చదవాలి, చదివే తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.